రామ్ గారి మాటలన్నీ మీరు విన్నారు కదా, 40 డేస్ విజన్ బోర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీరు చెప్పారు. సో సార్, మీ పర్మిషన్ ఇస్తే స్టూడెంట్స్ ఎవరైనా వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే అడిగే అవకాశం. సో ఎవరైనా విజన్ బోర్డ్ గురించి కానివ్వండి, లేదంటే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ గురించి కానివ్వండి, ఇంకేదైనా స్ట్రెస్ గురించి కానివ్వండి, ఏదన్నా మీకు అనిపిస్తే మీరు అడగొచ్చు. అంటే ప్రశ్న లేవు లేవు అంటే రెండు కండిషన్స్. మీకు బాగా అర్థమైంది కాబట్టి ఒక క్వశ్చన్ లేదు, ఏమి ఎక్కలేదు మాకు అని అనుకుంటే కూడా ఏం క్వశ్చన్స్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రజని సార్. ఫస్ట్ 1-2 డేస్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండే సార్, మీ ఇప్పటికి వచ్చి 14 డేస్ కంప్లీట్ అవుతుంది మోర్ దెన్. కొంచెం పర్ఫెక్ట్ అయిన కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. ఫర్దర్గా ఏంటంటే వెళ్ళి ఇంకొక చోట ఒక పర్సన్ చేయాలి అనేది కొంచెం షేమ్గా ఫీలింగ్ ఇంకా రావట్లేదు, పోతలేదు అనమాట. అది అంటే టెన్షన్గా, అంటే వాళ్ళతో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎలా మూవ్ అప్ అవ్వాలి, ఇదనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది సార్. మీకు ఒక రహస్యం చెప్తాను, పబ్లిక్ స్పీకింగ్లో ఎవరన్నా మాట్లాడేటప్పుడు మీరు ప్రిపేర్ అయ్యారనుకుందాం ఏం మాట్లాడాలో అని. ఆ తర్వాత ఆ పేపరు ఎక్కడో పెట్టి తర్వాత చదువుదామని చెప్దాం అనుకున్నప్పుడు ఏవో విషయాలు మర్చిపోతారు. అరే ఈ ఆర్డర్లో కాదే, మనం ఇంకో ఆర్డర్లో అనుకున్నాం కదా, ఒకటి మిస్ అయ్యాం, అరే గుర్తుకు రాలేదు, ఇంక కన్ఫ్యూజ్ అయిపోయి కాన్ఫిడెన్స్ కోల్పోయి. రహస్యం ఏంటంటే మీరు ఏం మాట్లాడాలనుకున్నారో జనాల్లో ఎవరికి తెలియదు, మీకు ఒక్కరికే తెలుసు. మేకప్ వేయాలనుకున్నప్పుడు షై ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరంటే, నెంబర్ 1 మీరు పోవాల్సింది, ఐఎమ్ ఏ మేకప్ ప్రొఫెషనల్, దే ఆర్ క్లయింట్స్. వాళ్ళకి తెలియని చెప్పే నాలెడ్జ్ మనకుంది తప్ప, వాళ్ళ ముందు ఎప్పుడైతే మీరు తక్కువ అని కనిపించారో వేరే వాళ్ళని మాట్లాడదామా అన్న ఆలోచన మనకు వస్తుంది. బిజినెస్ పోగొట్టుకోవాలనుకుంటే షై ఫీల్ అవ్వండి, కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తే మళ్ళీ వాళ్ళకి మిమ్మల్ని పిలవాలనిపిస్తుంది. సో ఈ కాన్ఫిడెన్స్ కోసమే మీరు ఏం చేయాలంటే, ఒకసారి బిఫోర్ యూ డూ దాట్, జనరల్గా మేకప్ ఆర్టిస్ట్ గమనించే ఉంటారు, చాలా భక్తితో వాళ్ళు మేకప్ వేసే ముందు మొక్కి చేస్తారు. ఎందుకంటే అది నటరాజ స్వరూపం అని, కళాకారుల కుటుంబం అనేది కళాకారులు ఎట్లా చేస్తారో అలా అని. మీరు ఎప్పుడైనా సరే వాళ్ళ ముందు కానీ వాళ్ళు లేనప్పుడు కానీ మేకప్ వేసే ముందు 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఆ అమ్మాయి ముఖం, ఎవరైతే అమ్మాయో అబ్బాయో ఎవరికైతే మేకప్ వేస్తున్నారో వాళ్ళ ముఖాన్ని చూడండి, కళ్ళు మూసుకోండి. మీరు మేకప్ వేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అన్నది మాత్రమే చూడండి, ఎందుకంటే మీ పని మీరు చేయాలి. దట్ ఈజ్ వాట్ ఈజ్ ద రిక్వైర్మెంట్, మీ అవసరం అదే. అసలు వీళ్ళు మేకప్ అద్భుతంగా వేశాను అంటే వీళ్ళు ఎలా కనిపిస్తారు అని చూసే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే 2 నిమిషాలు అలా ప్రాక్టీస్ చేసి మొదలుపెట్టారో, కేవలం మీ దృష్టి అంతా మీరు చేయడం పని మీదే ఉండండి. ఎవరైనా సరే చప్పట్లు ఎప్పుడు కొడతారు, బాగా మాట్లాడినప్పుడు చప్పట్లు కొడతారు అంతే కదా. చప్పట్లు కొట్టాలంటే నేను బాగా మాట్లాడాలి. సో నాకు చప్పట్లు కావాలనుకుంటే నేను బాగా మాట్లాడడమే నాకు కావాలి. మీరు అవతల వాళ్ళు మెచ్చుకోవాలని అనుకుంటే షై ఫీల్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా చేయటమే తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మీకు ఏం తెలుసో ఏం తెలియదో తెలుసు తప్ప వాళ్ళకి తెలియదు. మీరు వాళ్ళకు కూడా తెలిసేటట్టు చేస్తే మీరు ఇంకా కాన్ఫిడెన్స్ కోల్పోతారు. కాబట్టి మీరు యు ఫీల్ దట్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్, నాకు వీళ్ళకంటే ఎక్కువ తెలుసు అని మీరు చేయండి. సో ఇంకా ఇంకెవరైనా అడగాలనుకుంటున్నారా? ఎనీబడీ ఆవిడ మంచి ప్రశ్నే, మీ అందరికీ కూడా చెప్తున్నాను. మీ అందరికీ కూడా కాన్ఫిడెన్స్ పెరగడం అంటే, కాన్ఫిడెన్స్ అంటే అర్థం ఏంటంటే క్లారిటీ అని అంటారు. క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే నాలెడ్జ్తో వస్తుంది. నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే ప్రాక్టీస్తో వస్తుంది. ప్రాక్టీస్ ఎప్పుడు వస్తుందంటే రోజు ఒక పని చేస్తే ప్రాక్టీస్. రోజు ఎప్పుడు చేస్తారంటే ఇందులో నేను స్థిరపడాలి అన్న కమిట్మెంట్ ఉన్నవాళ్ళు రోజు ఆ పని చేస్తారు. కాన్ఫిడెన్స్ అన్నది ఒక్కసారిగా వచ్చే ప్రోడక్ట్, ఫైనల్ ప్రోడక్ట్ కాదు అది. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఎవరికి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వలేరు. ఇది జర్నీ చేస్తూ ఉండగా, పని చేస్తూ ఉండగా కాన్ఫిడెన్స్ స్లోగా డెవలప్ అవుతుందన్న విషయం మీరు నమ్మాలి. ఎందుకంటే ఎవరికి రెడీమేడ్ ఒక్కరోజు కాన్ఫిడెన్స్ వచ్చింది కాదు, ఎవరికి రాదు అట్లా, ఓవర్ నైట్ అసలు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ మేకప్ మ్యాన్ ఎవరినైనా సరే ఒక టాప్ స్టార్ని చేయమంటే చేసే కనీసం 2 నిమిషాలు కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ ఈ 2 నిమిషాల్లోనే బిల్డ్ చేసుకుంటారు మన అనుభవంతో. సో అట్లాగే కాన్ఫిడెన్స్ అనేది ఎవరికి, నేను వస్తూనే నాకు కాన్ఫిడెన్స్ ఏంది ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉన్నారే అనుకున్నా, ఆ తర్వాత అర్థమైంది మీరు అందరు మేకప్లో ఉన్నారు.
సో క్లారిటీ వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. అఫ్కోర్స్ నో డౌట్ మీరంతా అందంగా ఉన్నారు, డౌట్ లేదు. ఇంకోటి తెలుసా అండి, మనము కాన్ఫిడెంట్గా ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంది తెలుసా, ఈ కాన్ఫిడెన్స్ ఇతరులకు ఇవ్వచ్చు. మీ క్లయింట్ మీ కాన్ఫిడెన్స్ చూస్తే అమ్మాయ్య కరెక్ట్ వాళ్ళ చేతిలోనే నేను ఉన్నాను అని అనిపిస్తుంది. మనం కాన్ఫిడెన్స్ లేకపోతే వాళ్ళకి నేను నిర్ణయం తక్కువ తీసుకున్నానా ఏంటి అని అనుకుని మేకప్ వేసిన తర్వాత కూడా వాళ్ళు అద్దెల్లో చూసుకొని నేను అనుకున్నా మీకు కొంచెం అనుభవం లేదా ఏంటి, అది కొంచెం తేడా ఉంది, వాళ్ళకి ఆ లోపమే కనిపిస్తుంది. కానీ మన కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉందో మీరు వేసిన తర్వాత చాలా బాగా వేశారండి అని వాళ్ళకి అప్పుడు పాజిటివ్ థింగ్సే కనిపిస్తాయి. అలా వాళ్ళకి కనిపించాల్సిన బాధ్యత, అది ఇవ్వాల్సిన బాధ్యత ఆ దృష్టి మీదే. ఇన్ని వేల మందిలో మీరే ఎందుకు ఇక్కడ ఉన్నారు అని అంటే అది మీకు మీ ఇంట్రెస్టు, మీకున్న స్కిల్ కానీ ప్యాషన్ కానీ మిమ్మల్ని ఇక్కడ దాకా రప్పించింది. సో ఇక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్లాలో కొన్ని మెట్లలో ఇదో మెట్టు, నెక్స్ట్ మెట్టు ఇది అయిపోవడం, మీరు మార్కెట్కి వెళ్ళడం, ఆ నెక్స్ట్ మెట్టు మీ సక్సెస్ సాధించడం. సో ఇలా మెల్లిగా కరెక్ట్ సరైన మార్గంలోనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. రమేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది ఎలా ఉంటారంటే, మనం ఒక కోర్స్ నేర్పిస్తున్నాం, వాళ్ళని బయటికి పంపిస్తున్నాం, మన బాధ్యత అయిపోయిన వరకే ఉంటారు. ఆయన నన్ను 1 వీక్ నుంచి ఇంకా ఇక్కడ వీళ్ళకి ఏదో చెప్పాలి, ఇంకేదో క్రియేట్ చేయాలి, నేను ఆపర్చునిటీని క్రియేట్ చేయడం కాదు వాళ్ళు క్రియేట్ చేసుకునేలా ఉండాలి. రామ్ గారుతో మొన్న మీతో కూర్చొని మాట్లాడినప్పుడు ఆయనకు అనిపించింది, సో ఆయనతో కొంత మనం మాట్లాడిస్తే పిల్లలకి హెల్ప్ అవుతుంది అని. ఐడియా రావడం నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ స్టూడెంట్స్ అందరూ అదృష్టవంతులు, థ్యాంక్స్ అలాట్. ఇలాంటి ఆడపిల్లలకి ఇంకా చాలామందికి మీరు కెరియర్ ఆపర్చునిటీ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా చెప్పండి సార్ ఎలా అనిపించింది. నేను మాట్లాడిన ఆ 10 నిమిషాలు నేనే అదృష్టవంతుడిని అనుకున్నాను, కానీ అది వీళ్ళందరికీ రావాలి అని ఇంత ఫోర్స్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చింది. కానీ సార్ ఇంత కాన్ఫిడెంట్ వీళ్ళల్లో అంటే ఉన్నారు, కానీ ఎక్కడో చిన్న డౌట్ ఉండేది. ఈ రోజుతో మొత్తం అంతా క్లియర్ అయిపోయింది, రేపటి నుంచి వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో వెళ్తారనుకుంటున్నాను. అండ్ నన్ను ఇందులో చాలా విసిగించారు మీ రమేష్ గారు, వస్తారా చస్తారా అని, రావాల్సిందే రావాల్సిందే అని. ఇంత మంచి అకాడమీ మీకు దొరికినందుకు నిజంగా మీరందరూ అదృష్టవంతులు. సో ఇది కెరీర్ ఆపర్చునిటీగా తీసుకొని రామ్ గారు చెప్పినట్టుగా ఒక మంచి వేని మీకు మీరు క్రియేట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.